अडम अधिकार उठमे परमावधि बतिके आये चंद्रबाबु नायडु పొరపాటును కూడా నిజం చెప్పుడు చంద్రబాబు ఏం చెప్పినా కూడా అన్ని అసత్యాలని మీరు అనుకోండి అంతే ఏనేని పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ని ఆయనే నేనే ఆపాను మన అమ్మేయకుండా మోడీ గారు అని చెప్పాడా అవును నిజమే చెప్పాడు కేంద్ర మంత్రి ఆయన केन्द्र मंत्री और आयना मैं तात्कालिक दी निदा चपंगाने वाने पवन कल्याण गराबाद आदराबाद उत्तर इच्छा आ उत्तर राशे ये ने अमित शाह गार कलचा परश्रम प्रवेटीकरण अंश प्रकटन वच्ची ढिल्ली वेली बीजेपी अग्रनायकत्वा कल वो सानकूल का स्पंदर आ स्पंदन एंत आशावह क केंद्र ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగన్ సింగ్ కులస్తే గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇప్పటికిప్పుడు ప్రైవేట్ పరం చేయాలనుకోవడం లేదు దీనిపై ప్రస్తుతానికి ముందుకు వెళ్ళడం లేదని చేసిన ప్రకటన అర్షణీయమని గబగబా వచ్చి ఒక లెటర్ ఇచ్చేశాడు ఏంటంటే నేనే ఏలి మాట్లాడాను నేనే మొత్తం నడిపాను నా మూలంగానే అతనేమో అక్కడ ఎవరో ఒక ఆయన నా ట్వీట్ వల్ల నేను ట్వీట్లు చేయడం వల్ల మేము प्रेस स्टेटमेंट इवटों वाल केन्द्र वनक दिखेनोर ईनेमो ने कल वाल आगेपो ईन का मरपड़ेवड़का मैं अम्मट अम्मटे एवड़को एवड़ चपना तेदन केन्द्र प्रभुत्टे मैं एवड़ माटा वीलू बैठक रे यदना गा की पो पेरा कृष्णारपण पवन कल्याण लाटो ఎటగ పేవాల పిండి ఎగిరిపోతుంది కదా మనం కృష్ణార్పణ అంటే దేవుడికి ఇచ్చేసినట్టు అవుతలే దేవుడికి ప్రసాదాన్ని పెట్టినట్టు అవుతదని చెప్పిన అట్టగే అతను ఎవరో కేంద్ర మంత్రి వచ్చాడు ఓ ప్రకటన ఇచ్చాడు ప్రస్తుతానికి ఆపామంటే నేనే నా వల్లే ఆపే నేనే ఆపానని చెప్పి వచ్చేసాడు వెంటనే మరి ఆయన లేదు లేదురా బాబు ఇది అమ్మటం అమ్మటమే అని చెప్తే మరి మాట్లాడాలి కదా పొని మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి కదా మళ్ళీ అమిత్ షాని కలవాలి కదా ఏం భయ ఏంటిది ఇట్లా చేస్తున్నారు ఏంటని నిలదీయాలి కదా అందరిని చీపుల్చు కడుగుతాను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ఏదన్నా అడ్వైజ్ ఇట్ చేసి ఏంటంటే రాష్ట్రానికి ఒక రకంగా రాష్ట్రానికి ఒక ప్యాకేజీ రాష్ట్రానికి ఒకటితో ఇయన్నీ మాట్లాడుకుంటున్నాం అని చెప్పని మన గుండికాయ చెప్తుంది కదా ఇంకా దాని గురించి చెప్పని ఏముంది మనకి అర్థం కాలేదు।